27వ వార్డ్ గంధంబారిగూడెంలో గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం 27వ వార్డ్ గంధంబారిగూడెంలో ఉచిత పశు వైద్య మరియు గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్య శాఖ ఏడి డాక్టర్ యాదగిరి మాట్లాడుతూ, ఎదకు రాని పశువులకు ఎద రావడానికి తగిన చికిత్స, చూడి పరీక్షలు, గేదెలకు పోషకాహార, దూడలకు దాణా ఏ నిష్పత్తిలో వేయాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే గేదె కడుపులో నట్టలు, జనిగలు ఉండటం వలన బలహీనత ఏర్పడి అండం అభివృద్ధి చెందక గేదెలు కట్టకపోతాయన్నారు. గేదెలకు అన్ని రకాల పరీక్షలు జరిపి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. మా ఆధీనంలో ఉన్న ఈ గంధవరగూడెంలో ఈరోజు గర్భకోశ చికిత్స శిబిరం ఏర్పాటు చేసినాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎదకి రాని పశువులను ఎదక తెప్పియటం, ప్లస్ ఇంకోటి సూడి అయిన పశువులను కూడా 2.5 నెలలు 3 నెలల లోపల వాటిని సూడి పరీక్ష చేసినట్లయితే రైతుకి ఒకవేళ కట్టింది అనుకుంటే దాన్ని మంచిగా పోషణ చేయటం, దానికి లోపల ఉన్న దూడకు కూడా అదనపు దాణా ఇవ్వటం, మేత ఇవ్వటం ఇవ్వటం వల్ల నెక్స్ట్ ఈనప్పుడు మంచి పాలు ఇవ్వటం, రైతుకు ఆదాయం కలగటం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ కట్టలేదనుకో ఆ గేదెని ఎమ్మటే ఎదక తెప్పియటానికి కావాల్సిన ఇంజెక్షన్లు, టాబ్లెట్స్, తర్వాత అవసరం అనుకుంటే హార్మోన్స్, ఆ జనగరం సంబంధించి ఉండటం వలన లోపల ఉన్న ఎనర్జీ సంబంధించిన పోషకులన్నీ కూడా ఆ జలగలు పీల్చేసి బలహీనత కలగజేసి మరి లోపల ఉన్న అండాలు కూడా అభివృద్ధి ఎదగక రాకుండా ఉండటం, దానివల్ల కొన్నిసార్లు సైలెంట్ ఈట్లో ఉండి రైతులు గుర్తించలేకపోవటం వలన కూడా పశువులు కట్టకపోవటం, దానివల్ల రైతుకు అపార నష్టం జరగటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా ఇప్పుడు మేము ఈరోజు ఏర్పాటు చేసిన గర్భకోశ చికిత్స శిబిరంలో పశువుల యొక్క ఆరోగ్యంతో పాటు గర్భకోశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా గర్భకోశానికి చీము లాంటిది ఉన్నదా, లేకపోతే అండంలో ఏమైనా తేడాలు ఉన్నాయా, లేకపోతే ఎదకు వచ్చిన వస్తున్నది రైతులు కానీ ఇంజెక్షన్స్ కానీ ఇక్కడ కంపెనీ, తర్వాత జైడస్ కంపెనీ, వెట్ మ్యాన్ కైండ్ కంపెనీ వాళ్ళు ఉచితంగా స్పాన్సర్ చేస్తున్నారు. మరి మా ఏరియా హాస్పిటల్లో ట్రైనింగ్ తీసుకోవడానికి వాళ్ళు కూడా ఎక్స్పోజర్గా ఉండటానికి క్యాంపు కూడా ఎంతో దోహదపడుతున్నది. ఆ విధంగా ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు అందరూ కూడా సద్వినియోగపరచు తెలుపుతూ ఆ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ, గంధంబారిగూడెంలో రైతుల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం ఉచిత పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు ప్రైవేటు హాస్పిటల్స్ కు డాక్టర్ల వద్దకు వెళ్లి వందల రూపాయలు నష్టపోకుండా ప్రభుత్వ డాక్టర్లచే పరీక్షలు జరిపి చికిత్సలు జరిపి ఉచితంగా మందులు అందజేస్తున్నామన్నారు. పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏడి యాదగిరి గారి టీం మరి ఈరోజు 27వ వార్డులో ఉన్నటువంటి గ్రామాలలో మరి పశువులకి ఉచిత వైద్య శిబిరం మరి ఏర్పాటు చేయడం జరిగింది. గత 3 మాసాల క్రితం కూడా మరి పెద్ద ఎత్తున ఇలాంటి క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి రైతులు అయితే స్వచ్ఛందంగా మరి ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఉన్నటువంటి సంస్కృతిని పశువులు కానీ అదేవిధంగా గొర్రెలు కానీ ఇలాంటి అన్ని ఎవరు కూడా వారు ఎవరైతే వృత్తిని పోగొట్టుకోకుండా కాపాడుతున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్కు మరి గ్రామాలలో మరి ఉచితంగా మరి వైద్యం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గర్భం రాని పశువులకు గర్భం వచ్చే విధంగా అదేవిధంగా ఏదైనా రోగాలు ఉన్నా కూడా మరి వెంటనే ఉచితంగా మెడిసిన్ వచ్చేసి కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏమేమిందంటే ఈ గంధవారిగూడెంలో క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపులో వచ్చేసిందంటే ఎక్కువగా ఎక్స్టర్నల్గా పారాసైట్స్ ఉంటాయనేసి, పేలిపిడి గోమాలు ఉంటాయనేసి విట్రాజ్ అనేది ఫ్రీగా స్పాన్సర్డ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఆస్ట్రోవిట్ ఫోట్ అనే క్యాల్షియం ఎన్రిచ్డ్ ఆస్ట్రోవిట్ ఫోట్ అనేది కింద బాగా పాల ఉత్పత్తిని పెంచడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి, కింద చిన్న ఫ్యాట్ రావడానికి ఇంక్రీజ్ చేయడానికి, డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తుంది ఎన్రిచ్డ్ ఆస్ట్రోవిట్ ఫోట్ అనేది. దాంతోపాటు ఏంటంటే మినరల్ మిక్చర్ ఎదగ రావట్లేదు అంటే అయినా ఖచ్చితంగా రోజుకు ఒక 50 గ్రాములు వాడమని ఈ ఫార్మర్ ఇక్కడికి వచ్చిన రైతులందరికీ మేము అగ్రిమెంట్ ఫోట్ అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. రోజు 50 గ్రాములు లెక్క వాడమంటున్నాము. దీని ద్వారా ఏంటంటే ఏదైతే ఎదగ రావట్లేదో వాటి యొక్క హార్మోన్స్ని యాక్టివేట్ చేయడానికి బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఏంటంటే యూరిమిన్ అనేది బ్రోటోన్ ఇవ్వటానికి ఆకలిగా లేదంటే బ్రోటోన్ ఇస్తున్నాము. లెగ్జినయ్యూ అనేది ఇంట్రా యూట్రస్ లేదా ఇన్ఫెక్షన్ ఉందంటే అది పోవడానికి లెగ్జినయ్యూ ఇస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఏడి గారికి, యాదగిరి సార్ గారికి మా యొక్క విర్వాయ కంపెనీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో డాక్టర్ విక్రమ్ రెడ్డి, శ్రీహరి, నారాయణ రామ్దాసు, అనురాధ, శ్రావ్య దీపిక, నాగజ్యోతి, ముక్తార్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.